తొమ్మిది వందల జరిగింది కోంకణ్ కోస్ట్లో మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి కొంతమంది సరస్వత్ బ్రాహ్మణ్ బ్రాహ్మణులు అని వాళ్ళు పిలుచుకుంటారు సరస్వత్ బ్రాహ్మణ్స్ అంటారు వాళ్ళు వాళ్ళు యాక్చువల్గా ఎప్పుడో కాశ్మీర్ నుంచి వచ్చిన వాళ్ళు బహుశా మూడోసారో నాలుగోసారో ఈ సికందర్ బుడ్షికి అని చెప్పాను కదా అతని దాడులు చేసినప్పుడు అప్పుడు అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు అక్కడ మనకు రక్షణ లేదు ఎప్పుడైనా ఈ ముష్కరులు వస్తారు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి టర్కీ నుంచి ఇరాన్ నుంచి వీళ్ళందరూ వచ్చి మనల్ని దాడులు చేసి మనల్ని చంపుతారు మన స్త్రీలను ఎత్తుకుపోతారు వాళ్ళకి మనకు ఆదరణ లేదు మనకు రక్షణ లేదు అన్న ఉద్దేశంతో వాళ్ళు దక్షిణాదికి వచ్చి దక్షిణాది ఇంకా అప్పుడు హైందవ రాజ్యాలు ఉండినాయి కాబట్టి ఇక్కడ వాళ్ళు శరణి తీసుకున్నారు అలాగే జైన్లు బౌద్ధులు ఎంతోమంది వచ్చి విజయనగర సామ్రాజ్యంలో వాళ్ళు తలదాచుకున్నారు విజయనగర సామ్రాజ్యం ఇన్ఫ్యాక్ట్ హంపికి వెళితే కనుక హంపి విరూపాక్ష స్వామి ఆలయం పక్కన ఉన్నటువంటి గుట్ట మీద జైన్ మందిరాల దగ్గర నుంచి అన్ని మతాలకు సంబంధించిన మందిరాలు ఉంటాయి మనకు అక్కడ కనిపిస్తాయి అక్కడ ఉంటాయి ఇప్పుడు కూడా ఉన్నాయి అవి అంటే రక్షణ లేకపోయి ఈ ఇస్లామిక్ దాడుల నుంచి కాపాడుకొని వాళ్ళు వచ్చారు వాడు కాబట్టి పంతొమ్మిది వందల తొంభైలో జరిగింది మోరర్లెస్ లాస్ట్ అటాక్ అని అందాం మనం దాంతో అక్కడ ఉన్న హై హిందువులను కంప్లీట్గా తుడిచిపెట్టేసినటువంటి పరిస్థితి అంతకంటే ముందర కనీసం అంటే ఒక మూడు నాలుగు పర్సెంట్ ఐదు పర్సెంట్ ఉండేవాళ్ళేమో ఇప్పుడు మొత్తం ఒక పర్సెంట్ కంటే కూడా తక్కువ క్షీణించేటువంటి పరిస్థితి ఆ ఎగ్జాడర్స్ తర్వాత జరిగింది